హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం స్లైస్ కార్డ్ అనే ఒక ప్రీపెయిడ్ కార్డు ఉంది. ఆ కార్డు ద్వారా మనం అమౌంట్ యూజ్ చేసుకున్న అమౌంట్ 30 డేస్ తర్వాత పే చేసుకోవచ్చు, పే లెటర్ లెక్కన. ఇది ప్రీపెయిడ్ కార్డు, మనం క్రెడిట్ కార్డ్ లాగే యూజ్ అవుతుంది మనకి ఇది కూడా. అండ్ ఈ కార్డు యొక్క బెనిఫిట్స్ అనేవి, అండ్ ఈ కార్డు మనం ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి, దాని ఈ వీడియోలో తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్టర్ అవ్వడానికి మీకు పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఈ కార్డు తీసుకున్న దానికి మనకు బెనిఫిట్స్లో ఫస్ట్ వచ్చి మనకి రివార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. మనం యూజ్ చేసే ప్రతి ఒక్క 100 రూపీస్కి 1 రూపీ అనేది క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు 3 ల్యాక్స్ అంటే మీరు యూజ్ చేసిన అమౌంట్ ఎవ్రీ మంత్ అని ఎవ్రీ డే యూజ్ చేస్తూ ఉంటారు కదా, యూజ్ చేసి ఆ 3 ల్యాక్స్ కానీ దాటితే మీకు 1.5% రావడం జరుగుతుంది ఆ క్యాష్ బ్యాక్. ఒకవేళ మీరు అది 5 ల్యాక్స్ పైన యూజ్ చేస్తే 2% రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు 1000కి ఇది 1000 రూపీస్కి 1 ల్యాక్ మీకు 2000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. 5 ల్యాక్స్కి మీకు ఆల్మోస్ట్ 2% అంటే మీకు 10,000 అనేది రావడం జరుగుతుంది. మీకు 10,000 రూపీస్, మీరు 5 ల్యాక్స్ యూజ్ చేస్తే మీకు 10,000 రూపీస్ అనేది మీ కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు 10,000గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను మీకు, ఇక్కడ నేను 168 రూపీస్ యూజ్ చేశాను. దానికి నేను ఫుల్ రెడ్మీ కొడితే కన్వర్ట్ క్లిక్ చేస్తే 1.68 అంటే 1 రూపీ 60 అది మన ఈ స్లైస్ కార్డులో యాడ్ అవుతుంది. మనం యూజ్ చేసిన అమౌంట్కి ఎవరీ యూసేజ్కి మనకి ఈ విధంగా క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. క్యాష్ బ్యాక్ అంటే ఇది జస్ట్ దీన్ని మోనీస్ అంటారు. మోనీస్ని మనం కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. కన్వర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి అమౌంట్ అనేది కార్డులోకి యాడ్ అయిపోతుంది. ఈ విధంగా మనకి ఇక్కడ డిఫరెంట్ ఆఫర్స్ అనేవి కూడా ఉంటాయి. మీకు ఇక్కడ టాప్ ఆఫర్స్ మీద క్లిక్ చేస్తే మీకు జొమాటోలో యూజ్ చేస్తే అప్ టు 160, ఫ్లిప్కార్ట్లో యూజ్ చేస్తే 50 రూపీస్, లూషియస్లో 150, అండ్ సోనీ, ఈజీ డిన్నర్, ఫ్లిప్కార్ట్, ఈ విధంగా డిఫరెంట్ ఆఫర్స్ కూడా దీంట్లో అవైలబుల్ అనేది ఉంది. మీరు ఈ ఆఫర్స్ కూడా మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు. వీటి మీద క్లిక్ చేసి మీరు ఈ కూపన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాక్ వస్తే ఇక్కడ మనకి ఇక్కడ డుంజో ఆఫర్ ఉంది. డుంజో ఆఫర్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ స్పార్క్ అని క్లిక్ చేస్తే మీకు ఫ్లాట్ 30 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. మినిమం 200 రూపీస్ యూజ్ చేస్తే. నో మోర్ మీద క్లిక్ చేస్తే మీకు దాని గురించి డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ ఆఫర్ని మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. అంటే 2% ప్లస్ ఈ ఆఫర్స్ కూడా దీంట్లో ఎలిజిబుల్ ఉంది. తర్వాత వస్తే మనం అమౌంట్ అనేది పేమెంట్ ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. పేటిఎం ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ఛార్జెస్ అనేవి పడడం జరుగుతుంది. ఈ ఛార్జెస్ అనేవి మీకు మీరు యాడ్ చేసే వ్యాలెట్ బట్టి ఉంటాయి. మీరు ఈ అమౌంట్ని కార్డులో సెక్షన్లోకి వెళ్తే మీరు ఇక్కడ మీ లిమిట్ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ యూపీఐ ఆప్షన్ కూడా ఉంది. యూపీఐ అంటే మీరు జస్ట్ మీ పర్సనల్ బ్యాంక్ని యాడ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ లిమిట్కి యూజ్ అవుతుంది. జస్ట్ మీరు ఈ అమౌంట్ని యూజ్ చేయాలంటే మీరు జస్ట్ స్విగ్గీలో కానీ, జొమాటోలో కానీ, లేదంటే ఇంకెక్కడైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు, లేదా ఆఫ్లైన్ మనం ఎక్కడన్నా షాప్లో కార్డు యూజ్ చేసి ఈ అమౌంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకున్నప్పుడల్లా మనకి 1% లేదా అప్ టు 2% దాకా మనకి క్యాష్ ఈ మనీస్ వచ్చి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం 2% అనేది దీంట్లో ఎర్న్ చేసుకోవచ్చు. దీన్ని అమౌంట్ను కూడా మనం బ్యాంకు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మన డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. రెంట్ పే యూజ్ చేస్తే మనకి ఎక్స్ట్రా 1.5% పడడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇక్కడ హెల్ప్ అండ్ సపోర్ట్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మనకి డిఫరెంట్ ఇక్కడ స్లైస్ కార్డ్ ఉంది కదా, స్లైస్ కార్డ్ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి నో స్లైస్ అప్లికేషన్ ట్రాన్సాక్షన్ బిల్లింగ్ అండ్ రీపేమెంట్ సెక్యూరిటీ రివార్డ్స్ మనీస్ వచ్చి ఈ విధంగా ఉంటాయి. మనీస్ మనం ఎలా ఎలా యూజ్ చేసుకోవచ్చు, దాని గురించి హౌ కెన్ ఐ కన్వర్ట్ మనీస్ టు ఎర్న్ క్యాష్ బ్యాక్, మనం అక్కడ కన్వర్ట్ క్లిక్ చేస్తే వస్తుంది. ఈ విధంగా డిఫరెంట్ మీ క్వశ్చన్ కూడా ఆన్సర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ రెఫర్ అండ్ ఎర్న్ కూడా ఆప్షన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. మీరు
మీరు మీ ఫ్రెండ్ని రెఫర్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ అనేది కూడా రావడం జరుగుతుంది ఈ అప్లికేషన్లో. రీపేమెంట్ వచ్చి మనం ఈజీగా చేయొచ్చు, మన నెట్ బ్యాంకింగ్ ద్వారా యూపీఐ నుంచి పేమెంట్ చేయొచ్చు. ఇది ఎవ్రీ మంత్ ఫస్ట్ జనరేట్ అవుతుంది. మ్యాక్సిమం 3 to 5 డేస్ లోపల మీకు బిల్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మీ క్రెడిట్ లిమిట్, వాటిని మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎంత ఇస్తారు, వై ఇస్ మై క్రెడిట్ లిమిట్ రిడ్యూస్డ్, అలా ఇవి డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి. ఐ వాంట్ ఇంక్రీజ్ మై క్రెడిట్ లిమిట్ అన్నప్పుడు అది మనం ఆటోమేటిక్ ఇంక్రీజ్ చేయలేము, మనం యూజ్ చేసే పేమెంట్ బట్టి మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా మనకి ఈ స్లైస్ కార్డ్ అనేది యూజ్ అనేది చేసుకోవచ్చు మనం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు, అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.